నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసఖలు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి మన్నెం శారద గారు రచించిన ఆడవాళ్ళు మీకు జోహార్ అనే ఓ చక్కటి వ్యంగ్య కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆంధ్ర భూమి వారపత్రికలో ప్రచురింపబడింది ఈ కథ రాయటం వెనుక రచయిత్రి గారి ఉద్దేశాన్ని ఈ విధంగా వివరించారు ఆ రోజుల్లో ఓసారి స్త్రీలంతా ఆకుపచ్చ గాజులు వేసుకోవాలని లేని పక్షంలో ఆడవాళ్లకు వైధవ్యం ప్రాప్తిస్తుందని ఒక ప్రచారం సాగింది వెంటనే ఆడవాళ్ళందరూ అర్జెంటుగా గాజులు వేసుకున్నారు తర్వాత కొద్ది రోజులకే గుడిలో వినాయకుడు పాలు తాగుతున్నాడని పోకారొచ్చింది అంతే వెంటనే జనం పాల ప్యాకెట్లు తీసుకుని బారులు తీరారు ఆ సందర్భంగా రాసిన వ్యంగ్య కథ ఇది సరదాగా చదివేసేయండి ఆడవాళ్ళు మీకు జోహార్లు మొహమంతా గంటు పెట్టుకుని మోకాళ్ల మీద కూర్చొని ఎదురుగా పెట్టిన సేవండి గిన్నెలోని రాత్రి మిగిలిన చద్దెన్నం మీద పానసముద్రంలో సముద్రంలో తేలియాడుతున్న గంజిని ఆ పక్కన నంజుకు పెట్టిన ఉల్లిపాయని పచ్చిమిరపకాయని గుర్రుగా చూశాడు అప్పలరాజు అక్కడే నిలబడి నొన్నగా దువ్విన కొప్పులో ముద్దబంతి పువ్వు పెట్టుకుంటూ ఓరగా మొగుడు వైపు చూసింది పైడి తల్లి ఓరగా అనే కన్నా కాసింత గీరగానే చూసిందని చెప్పుకోవాలి ఎప్పుడు గంజి నీళ్ళైనా తెల్లారగానే ఓ సోకులు పోయే బదులు కూతంత కూరసేసే ఆడొచ్చు కదా సన్నగా గొనిగాడు అప్పలరాజు ఆ మాటకే పుట్టలో పావుల బుస్సున లేచి పూనకం వచ్చినట్లు శివాడేసింది పైడి తల్లి ఏటి నువ్వు సంపాదించి ఒళ్ళో పోసేస్తున్నావు కాదు మరి కాదు పరవాణం కూడా చేత్త సాలు సాలుగాని బేగి మింగెళ్ళు నాకపోతే ఉన్న నౌకరి కాస్త ఊడి ఆ గంజ నీళ్ళకు కూడా గతుండదు చూసుకోమరి అంది వెటకారంగా అప్పలరాజుకి నిలువున మండుకొచ్చింది కానీ పెళ్ళాన్ని చూస్తే అతని నోరు పెగలదు రెండు ఎకరాల కొండ్ర చూసుకుని గందా దీనికి మా సెడ్డకి ఇరవాణం అనుకుంటూ కషాయంలా ఆ గంజి నీళ్ళే ఓ గుక్కల గుటుక్కు అనిపించి కొక్కే అనుకున్న ఎర్రటవల మెళ్ళ వేసుకుని బయటపడ్డాడు అప్పలరాజు పెళ్ళం మాటలకి లోపల లోపల సోడా వేసి బాణలో ఉడకబెట్టిన గుడ్డల్లా ఉడికిపోతున్నాడు ఎట్టగైనా డబ్బులు సంపాదించి దీని పొగరాణచాలి కానీ ఎలా దారి దొరక్క బుర్రంతా పుండు పడేట్టు గోక్కుంటూ అద్దకాల పనిలో పడ్డాడు అప్పుడే అతడితో కలిసి పనిచేస్తున్న అసిరిగాడు నేలకు ఆరడుగులెత్తును ఎగురుకుంటూ నడుస్తూ వచ్చి మావా అంటూ పళ్ళికలించాడు అప్పలరాజును చూసి సంబరంగా ఆ నవ్వు చూసి మరీ మండిపోయింది అప్పలరాజుకి పనికి ఆలస్యంగా వచ్చి సచ్చింది కాకుండా ఆ పళ్ళికలింతలేంటి అసిరుకున్నాడు అసిరిని వాడు గారపళ్ళు బయటపెట్టి మరింతగా నవ్వేసి ఎలా ఏదైనాదో తెలుసా అన్నాడు వాడి దగ్గర సారా వాసన గుప్పును వచ్చేసరికి అగ్గిమైన గుగ్గిలమైపోయాడు అప్పలరాజు ఏంటి పట్టపగలు తాగేసి డ్యూటీకి వచ్చేసినవ ఏంటి ఆ సూపర్వైజర్ గారు చూశాడంటే పళ్ళు రాళ్ళు కుట్టేసి పనులు వచ్చి పీకిగలడు అన్నాడు కోపంగా అసరిగాడు బెదర్లేదు అదరలేదు ఉండహె నీకు ఇస్సారాన్ని వస్తే ఓ బండి మీద బాలామణిలా డాన్సింగ్ కట్టేస్తున్నావు నాకు వెయ్యి రూపాయలు లాటరీ తగిలింది రేత్రికి నీకు పార్టీ ఇస్తా డ్యూటీ అయిపోగానే కోంపకు పారిలిపో మాకు అన్నాడు సంబరంగా ఆ మాట వినగానే అప్పలరాజు కళ్ళు పెద్ద వచ్చేసి ఇటీ లాటరీ కొట్టేసినావా నువ్వు సిబ్తున్ను ఊసి నిజమేనా అని అడిగాడు ఆడతానికి నాకేటి పని నీ పని ఒట్టు ఆ సీమ ద్రప్పన్న మీద ఒట్టు అంటూ తల మీద చేయి పెట్టుకున్నాడు అసిరిగాడు అంతే అప్పలరాజుకి జ్ఞానోదయమైనట్టు అయ్యింది వెంటనే తను ఎలా అడ్డదారిన అర్జెంటుగా లక్షాధికారి కావచ్చు అవగతమైంది పైడి తల్లి తిట్టిపోసినా సరే అతని జీతంలోంచి కొంత లాటరీ టిక్కెట్లకే పోయేది ఏ దేవుడు దీవించాడో తెలియదు కానీ అప్పలరాజు ఇంటికి అదృష్టం తొక్కుడు బిళ్ళాడినట్లు గంతులేసుకుంటూ మరీ వచ్చేసి నట్టింట్లో నొలక మంచం ఎక్కి మరీ కూర్చుంది అప్పలరాజు అకస్మాత్తుగా కిరీటం లేని మహారాజు అయిపోయాడు అతనికి అక్షరాల పది లక్షల రూపాయల బంపర్ డ్రా తగిలింది లాటరీలో తన అదృష్టాన్ని తనే నమ్మలేక ఊళ్ళంతా గీచి చూసుకున్నాడు ఆ ఈ డబ్బుతో ఏటి చెయ్యటమా అని జుట్టు పీక్కున్నాడు దిక్కు వారం రోజులుగా అతని వాళ్ళక చూస్తున్న పైడి తల్లి మూతి మూడొంకలు ఇడిచి ఏటి కింద మీనా ఓ గుండైపోతున్నావు పది లచ్చలో పెద్ద సొమ్మా నాకు నగలు చేయించు అంది అప్పలరాజుకు చిరునెత్తుకొచ్చింది ఆ మాటకి ఏటి నీకు ఇప్పుడు నగలు కావాలా చుట్టుకొలత చూసుకున్నావా వడ్డానంకాడతాయి వంద సవర్లు నగలు కావాలంట నగలు తలుపులు అమ్మలా తగిలించు కూసుంటది కాబోలు అని విసుక్కున్నాడు నిన్ను కట్టుకున్నాక నాకు అంత అదృష్టం కూడాన నా ముఖానికి అంటూ మూతి తిప్పింది పైడి తల్లి లోపు నా పిలవని పేరంటల్లా తగరపు వలస నుండి అప్పలరాజు బామ్మరిది సదరు పైడి తల్లి తమ్ముడు సింహాచలం సముద్రం దగ్గర సరుగుడు చెట్టులో ఊగిపోతూ ఊడిపడ్డాడు వచ్చి రాగానే వేళ్లాడే మొహాలతో ఉన్న బావని అక్కని చూసి ఏటల పొద్దుటి ఆమోదం తాగినట్టు మొహాలు నేలకెలాడేశారు ఏటి జరిగినది అన్నాడు అక్కడే ఉన్న నొలక మంచంలో కూర్చుని పరాచకంగా మీ బావ మొఖం ఏలాటానికి ఎట్టన్న జరగాల పెళ్లినాటి నుండి ఆ ముఖమే అంత అని అసలు సంగతి చెప్పింది పైడి తల్లి నిరసనగా సింహాచలం మాటలు విని పక్కపక్క పళ్ళెం పడేసినట్టు నవి ఓసోస్ ఈ మాత్రానికే అన్నాడు చుట్ట వెలిగించి గుప్పు గుప్పును పీల్చి పొగ వదులుతూ సార్లే సంబడం నగలు సహించమన్నానని కొక్కెర రోగం వచ్చిన కోడిల మంచంలో తొంగున్నాడు నీ బావ అంటూ మూతి తిప్పింది పైడి తల్లి సరిసర్లే సుడి తిరిగితే ఎంతసేపు చేయించుకుంటావు కానీ బావుకొక్కి చెప్తా నాలుగు రోజులు తిరిగితే నట్టిల్లంతా బంగారమే అన్నాడు సింహాచలం చిద్విలాసంగా నవ్వుతూ ఆ మాట విని సంజీవిని సోకిన లక్ష్మణ స్వామిలా అప్పలరాజు అమాంతం లేచి కూర్చుని ఏటది బావా చెప్పు చెప్పు అన్నాడు ఉత్సాహంగా ఏటోంది బావా నువ్వెలాగూ అర్ధకాల పనేవి కదా శాస్తున్నావు మ్యాచింగ్ రవికల సాపెట్టు అన్నాడు అప్పలరాజు మళ్ళీ డేలా పడిపోయాడు మ్యాచింగ్ రవికల ఆటికేటొస్తాది అన్నాడు నీరసంగా సింహాచలం భళ్ళున నవ్వాడు బలటోడివే బావా ఓ గానుగదుల గొడ్డలకి గుబీ గుబీ రంగులద్దటమే ఎవరంత ఎవరంతావరం లేదు బావ నీకు ఇయ్యాల రేపు సీర సీక్కుపోయినా పర్లేదు గాని రవిక రాణిలా ఉండాలంటారు ఆడంగులు సీరకు పది రెట్లు రవికగా కరిసేడుతున్నారు సెప్పబెట్టే అప్ప అని అక్కగారి వేపు చూశాడు నిజమే తమ్ముడు మొన్న మజ్జినా మన పక్కింటి గౌరీ సీరకి రైకు మొక్క సేడు తేడకొడుతుందని మొగ్గు వేసుకుని బండిమేన ఐజాగ్ అంతా జల్లెడట్టి మరీ తెచ్చుకున్నది అంది ఎన్నావు కదా బావా ఊసు నీకా ఆ అద్దకం బందప్ప మరోటి రాదు నువ్వు అను రేపే సెంటర్లో బేరవాడి జామా జట్టి లాంటి సా పెట్టిచ్చేస్తా అన్నాడు మరొక రెండు దమ్ములు చుట్ట పీల్చి వదులుతూ ఓ అనక తప్పలేదు అప్పలరాజుకి అసిరిగాడితో పాటు మరొక పనిమంతులైన ఇద్దరు వర్కర్స్ని వేసుకుని పని మొదలుపెట్టాడు అప్పలరాజు అసిరిగాడెందుకు బావా తాగుబోతి సచ్చినోడు అని చెప్పిన అప్పలరాజు వినలేదు ఆడివల్లే తనకింత ఐశ్వర్యం పట్టిందని వాడు తన పట్ల దేవుడని గెహట్టి నమ్మకం అతనికి ఒకే రంగులో ఒక అరడజన షేడ్స్ వేయడంతో తొందరలోనే చూస్తూ ఉండగానే పైడి తల్లి కట్ పీసెస్ అండ్ బ్లౌజ్ మెటీరియల్ షాపుకి డిమాండ్ పెరిగిపోయింది బెల్లం మీద చేయమల్లా షాపు నిండా మూగిపోయారు ఆడాళ్ళు సాయంత్రానికల్లా రొక్కాన్ని లెక్క చూసుకుని గల్లా పెట్టు దగ్గర కూర్చున్న పైడి తల్లి మొహం సంతోషంతో పెట్రోమాక్స్ లైటులాది దీప్యమానంగా వెలిగిపోతున్నది ఆ ఆనందం ఎంతో కాలం ఉంచలేదు ఆ మాయిదారు అసిరిగాడు పొద్దున్నే పూటుగా తాగొచ్చి ఒకరోజు అన్ని గుడ్డలకి ఆకుపచ్చ రంగేసి పారేశాడు అప్పలరాజు అది చూసి లబోదిబోమన్నాడు దెబ్బకు షాపు మూతపడింది మళ్ళీ మంచం ఎక్కాడు అప్పలరాజు ఆడొత్త తాగుపోత సచ్చినుడంటే ఎన్నావా చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత ఏడు చేస్తాం అన్నాడు సింహాచలం చుట్ట ఎక పీల్చి వదులుతూ పైడి తల్లి ఏడు మొహంతో గడపెక్కి కూర్చుంది మరేటి దారి నేదంటావా వామరిది దీనంగా ఉణిగిపోతే అడిగాడు అప్పలరాజు నువ్వు తప్పు మీద తప్పు సయ్యటం నేను ఓ దారుల మీద దారులు చూపించేయటం నేనేమన్నా కిట్ట ఆ దారులు చూపించేయటానికి అన్నాడు కోపంగా సింహాచలం అలాగంటే ఎలా తమ్ముడు ఏదో దారి చూపించి నువ్వే పుణ్యం కట్టుకో నేకుంటే మీ భావసుడు లుంగ సుట్టుకుని మంచంలో ఎట్ట తొంగున్నాడు బ్యాంగెట్టుకుని ఏటన్నా అయిపోగలడు మరి అని గడప దిగి నేల మీద చతికిలబడి అడిగింది అతి దీనంగా అక్కని తేరి పరా చూశాడు సింహాచలం ఆయుధాలు పోగొట్టుకున్న అమ్మోరు తల్లిలా ఉంది అప్పగారు సింహాచలానికి అప్పగారంటే వాళ్ళ మాలిన ప్రేమ ఎప్పుడైనా అవసరం పడితే ఎంత పిసినారదైనా చాటుకుండా పదవి పరక సర్దుతూ ఉండేది అందుకే ఆమెను అలా చూడగానే గుండె తరక్కుపోయింది సింహాచలానికి వారొక చొట్ట వెలిగించి ఆలోచిస్తున్న వాడిలా చూరంక చూశాడు అతడికేసే ఆశగా చూస్తూ కూర్చున్నారు ఆలు మగలిద్దరు సడన్గా పైకి లేచి నిలబడి చిటికేసి ఔడియా అని అరిచాడు సింహాచలం ఏటి బావా ఏదైనా దారి దొరికేసినాదా ఆశగా అడిగాడు అప్పలరాజు దొరికినట్టే బావా అంటూ అక్కగారి వైపు తిరిగి అప్ప ఓ పదేల కట్టి ఇటు కొట్టవే అన్నాడు హుషారుగా అక్కగారి వైపు చూస్తూ సింహాచలం పదేలా అంటూ సన్నగా సణిగింది పైడి తల్లి పదేళ్లకు మొహం చూసుకుంటే పది లక్షల సరుకు నిండా నీట మునుగుద్ది ఆలోచించుకో మరి అన్నాడు సింహాచలం ఎల్లహె సడుగుడు మరి తెచ్చివ్వు కసిరాడు పెళ్ళాన్ని అప్పలరాజు పైడి తల్లి తెచ్చించిన పైకం తీసుకుని గాలిపటంలా ఎగిరిపోయాడు సింహాచలం ఉసే పైడి ఈ మా తిన్నావా మా నూరికి యువులు స్వాములూరు ఊరు వచ్చినారంతా ఈతమ్మాది నాకు నోరు తిరిగి సావదు అదేదో మంచు కొండల్లో ముక్కు మూసుకొని ముప్పై ఏళ్ళు ఒంటికాలు మీద తపస్సు చేసినాడంత ఊరంతా ఇదే ఊసు సాయంత్రం కానీ మనం వెళ్దా రేటు చూడటానికి అంది పక్కింటి అప్పాయమ్మ ఏవోనప్ప నాకెక్కడికి రాబుద్ది గాటం లేదు నిండా మునిగి మునక తీసుకొని తన్నాం ఏ సాములూరు మాత్రం ఏడు చేస్తారు అంది పైడి నిరాశగా ఊరికే మనో అది పెట్టుకోకే ఆ సాగులూరు మాతలింతానికి చదువుకున్న వాళ్లే బళ్ళు వేసుకుని పక్క ఓర్ల నుంచి వస్తున్నారంట నా మాట రాయే అంది అప్పాయమ్మ బతిమాలత ధోరణిలో అక్కడ రావి చెట్టు అరుగు మీద నిడుపాటి తెల్లటి గెండం మీసారతో సాములూరు కాషాయం గంభీరంగా కళ్ళు మూసుకొని కూర్చున్నారు పక్కనే అతని శిష్యుడే అతని తరపున వకాలు తప్పుచ్చుకొని మాట్లాడుతున్నాడు అప్ప అప్పసెల్లెల్లాలా అన్నందమ్ముళ్లాలా నేను చెప్పేది బాగా ఇనుకోండి మన ఆనంద భైరవ సాములూరు అల్లాటప్ప మడిసి కాదు మగానుభావుడు అనుభావుడు సాచాత్తు శివుడి కొండల్లో తపస్సు చేసిన మడిసి ఇటుకేసి నుండే చిన్నప్పుడు బతుకు మీద ఇరుత్తి పుట్టి సన్నాసుల్లో కలిసిన మడిసి మనకేదో కీడు ముంచుకొస్తాదని తెలిసి మనల్ని కాసుకోనిచ్చేసినారు మీరే ఆయన మాటలు ఆలకిచ్చి ఆపద నుండి గట్టెక్కండి అంటూ అందరవంక చూశాడు అందరూ భక్తిగా ఆలకిస్తున్నారు చంపలేసుకుంటున్నారు ఇంతలో శిష్యుడు తిరిగి జై జై ఆనంద భైరవ సాములూరికి తమరు ఏటు సేవలు ఎత్తారో నన్ను భక్తులు కాసు కూసున్నారయ్యా అన్నాడు సావులూరు కళ్ళు తెరిచి చుట్టూ పరికించి చూశారు ఆయన ఏం చెప్తారో అని జనం ఆతృతగా ఆయన వైపు చూస్తున్నారు ఆయన కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా వెలుగుతున్నాయి మెల్లిగా ఆయన నోరు తెరిచారు మాలాంటి సన్యాసులకు ప్రాంతీయ కుల మత భాషా ఉండవు సర్వం జగన్నాథం అయినా జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అన్నారు కదా ఈ ప్రాంతంలో పుట్టినవాడిని ఇక్కడో ఆపద ముంచుకురాబోతుందని సాక్షాత్తు ఆ శివయ్య సెలవిచ్చినప్పుడు మిమ్మల్ని కాపాడటం నా ధర్మం అని ఇంత దూరం తిరిగొచ్చాను ఈ ప్రాంతంలో ఎనలేని పాపం ప్రేబలింది ఫలితంగా ఇక్కడి మొత్తైదువులకు అకాలంగా వైధవ్యం సంప్రాప్తించే సూచనలు గోచరిస్తున్నాయి అంటూ నలుదిశలు పరికించి చూశారు మొదట ఆయన మాట్లాడిన మాటల సారాంశం జనానికి ఏమాత్రం అర్థమయ్యిందో లేదో తెలియదు కానీ ఆయనన్న చివరి మాటకు జనం హాహాకారాలు చేశారు కొందరైతే దారి చూపించండి స్వామి అని కాళ్ళకు చుట్టేసుకున్నారు అప్పలాల తమ్ములాల అది చెప్పియటానికే సాములరు ఎంత దూరం ఇచ్చేసినారు అని శిష్యుడు ఎంత మొత్తుకున్నా జనం ఓ పట్టాన మాట వినలేదు చివరికి అనివార్యంగా కళ్ళు తెరిచి ఆగమన్నట్లుగా చేతితో సంజ్ఞ చేశారు స్వాములరు మిమ్మల్ని కాపాడమని ఆ దేవుడు పంపబట్టే నేను ఇంత దూరం వచ్చాను భక్తులారా ఆపదొచ్చింది అడ్డయ్యాలి భగమండే ఎండల నుండి మనల్ని కాచేది పచ్చని ప్రకృతి అంటే ఆకుపచ్చ రేపటి నుండి ఒక ఆరు పాటు స్త్రీలందరూ ఆకుపచ్చని రవికలే తొడగాలి మీకు శుభం చేకూరుతుంది మీ భర్తలు నిండు నూరేళ్లు వర్ధిల్లుతారు అని చెప్పి ఠక్కును కళ్ళు మూసేశారు స్వామీజీ జనం బొగ్గలు నొక్కుకుపోయేలా చంపలేసుకున్నారు రెండు రోజుల్లోనే మూతపడిన పైడితల్లి షాపు కడకళ్లాడిపోయింది సరుకు అయిపోయి మళ్లీ పచ్చతానులు అర్థకం వేయాల్సి వచ్చింది అప్పలరాజుకి ఆ రాత్రి ఉండబట్టలేక అప్పలరాజు ఇంతకీ ఆ సాములు లెవలు బావా అని అడిగాడు సింహాచలాన్ని పైడి తల్లి లోపలికి వెళ్ళినప్పుడు గుసగుసగా చెప్పాడు సింహాచలం నవ్వుతూ ఆడిది ఇచ్చాపురం దగ్గర పల్లెటూరు చిన్నప్పటి నుంచి నాటకాల పిచ్చి ఊరు రాయాసాలు కట్టి తిరుగుతూ ఉంటాడు ఉత్త జోలా ఎదవా ఐదేళ్ళు అడేసి యాసం కట్టమంటే సాములు రాసం కట్టాడు అన్నాడు నవ్వుతూ కానీ జనం మా బాగా పడ్డాడి బుట్టలో అని భుజాలు ఎగరేసిన వాడు అప్పలరాజు జనొత్త గొర్రెలు బావా దేవుడికో దెయ్యానికో మాత్రమే లొంగుతారు అప్పుడు ఏ చదువులు పని ఓ పాలు పని అయింది కదా అని మళ్ళీ మళ్ళీ ఈ ఎర్రిబాగులు వేసాలు వేసావో ఇగ నిన్నే దేవుడు రక్షించలేడు ఈ ఊసు మా అప్పకు మాత్రం ఎప్పుడు చేపక ఆడంగుల నోట్లో మాట దాగదు గొప్పకి ఎప్పుడన్నా ఎక్కడన్నా అన్నదో మన సంగతికి అంతే అంటూ పైకి లేచాడు సింహాచలం కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే